భారతీయ జనతా పార్టీ అద్భుతమైనటువంటి విజయం సాధించింది. జట్టు కట్టడం వల్లనే సాధ్యమైంది. ఆంధ్రప్రదేశ్లో 8 అసెంబ్లీ సీట్లు, అదే సమయంలో 3 పార్లమెంట్ సీట్లు, అనూహ్యమైనటువంటి విజయం. ఖచ్చితంగా అది ఉత్సాహాన్ని ఇచ్చే విజయం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బలోపేతం సొంతగా చేసుకోవడానికి ప్రిపేర్ అవుతుందా లేదా? ఎందుకంటే ప్రతి బూత్ స్థాయిలో పన్నా ప్రముఖు ఇట్లాంటి పోస్టులు ఉన్నాయి. అలాగే కార్యకర్తలు పనిచేశారు, కష్టపడ్డారు. కూటమిగా జట్టు కట్టినటువంటి సందర్భంలో చాలా బలంగా అది ఉపయోగపడింది. ఇప్పుడు ఇక కావాల్సింది డెవలప్మెంట్ అన్నటువంటిది. అంతకుముందు 15 స్థానాలు తీసుకున్న పార్టీ మొన్న 10 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వారు పార్లమెంటు స్థానాలు అంతకుముందు 4 అయితే మొన్న 6 తీసుకోగలిగారు. 6లో 3 ఓటమి పాలైనటువంటి సందర్భం. ఇప్పుడు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటుగా ఒక్కొక్క ఎమ్మెల్యే, ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 175 సీట్లు ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్కళ్ళకి ఓ 15 సీట్లు అప్పజెప్పి ఆ 15 అసెంబ్లీ స్థానాల మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసేటట్టు చేసుకోవాలి. అదే సందర్భంలో పార్లమెంట్ సభ్యులు 3 గెలిచారు, ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క 55 సీట్లు అసెంబ్లీ సీట్లు. ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఆ ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి ఆయా నియోజకవర్గాల్లో ఎప్పటికప్పుడు విస్తృత పర్యటనలు చేయటం, అట్లాగే పార్టీని సంస్థాగత నిర్మాణంతో పాటుగా సంస్థాగతంగా కార్యకలాపాలు నడుపుతూ ఉండటం, పంచాయతీల స్థాయిలో, మున్సిపాలిటీల స్థాయిలో, కార్పొరేషన్ల స్థాయిలో బలోపేతం చేసుకోవడం, రేపు రాబోయే ఎన్నికల సమయానికి సన్నద్ధం కావడం అన్నటువంటిది ముఖ్యం. స్థానిక ఎన్నికల టైంకి తెలంగాణలో అలా సాధ్యం చేసుకోగలిగింది భారతీయ జనతా పార్టీ. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పెద్ద పరీక్ష, ఏ మేరకు ముందుకెళ్తారో చూడాలి.